భయా ఈగల్ సినిమా ఎప్పుడో చూశాను, ప్రతి ఒక్కరికి ప్రేమించడానికి కావాలి గల్లు, ఎప్పుడో చూసా సినిమా ఈగల్ వేరే లెవెల్ భయ్యా, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది బామ, ఈ సినిమాలో ఉంది అను పామ వేరే లెవెల్. నిజం చెప్తున్నా భయ్యా, ప్రతి ఇంటికి వాడతారు ప్లాస్టర్, సినిమా పక్కా బ్లాక్ బస్టరు. నిజంగా ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి, ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది భయ్యా. ఎలివేషన్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రతిది భయ్యా. అసలు రైతే కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ భయ్యా. ఒక సలార్ చూస్తుంటారు, ఒక కేజీఎఫ్ చూస్తుంటారు, దాన్ని మించింది భయ్యా సినిమా మాత్రం ఊరా మాసం చెప్పుకోవచ్చు భయ్యా. నిజంగా ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి భయ్యా. ఒక లవర్ ఒక తుప్పలు ఎంత చేస్తాడు అంత చేస్తాడు, ముందే వాలంటైన్స్ డే వస్తుంది, ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి భయ్యా. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది, రవితేజ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ భయ్యా. నిజంగా చెప్తున్నాను, మీరు ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది స్టోరీ. నిజంగా భయ్యా ఒక మంచి మెసేజ్ ఉంది భయ్య స్టోరీలో. ఒక 800 కోట్లు ఉన్న జనాభాలో ఒక 850 కోట్లు గన్నులు వస్తే ఒక మనిషి ఎంత విధ్వాసం చూసిస్తాడు, ఎంత నష్టపోతాడు అనేది ఒక మంచి మెసేజ్ ఉంది భయ్య సినిమాలో. అదే నెక్స్ట్ పార్ట్ 2 ఉంది భయ్య, యుద్ధకాండ 2 అని. అసలు వేరే లెవెల్ భయ్య, వెయిట్ చేస్తున్నాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య ఈ రేంజ్లో ఉంటుందని. ల్యాగ్ లేదు భయ్య, సెకండ్ హాఫ్ అయితే అసలు పీక్స్లో ఉంది భయ్య. ఫస్ట్ హాఫ్ అంటే అంత కొంచెం కానీ అంతే భయ్య. ఈగల్ రవితేజ కామెడీ లేదు భయ్య, అజయ్ ఘోష్ కామెడీ ఉంది భయ్య, పర్వాలేదు. శ్రీనివాస్ గారి అజయ్ ఘోష్ గారి వేరే లెవెల్లో ఉంది భయ్య. అనుపమ ఏంది భయ్య, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది బామ్మ, ఈ సినిమాలో ఉంది అనుపమ ఏంది భయ్య. ఒక్కొక్క షాట్ అనుపమ మొత్తం సినిమా మొత్తం నడిచేది అనుపమతోనే భయ్య. సాంగ్స్ మస్తు ఉన్నాయి భయ్య, చూడు మచ్చా చూడు మచ్చా, అక్కడి పక్కడి చూడు సాంగ్ ఉంటుంది భయ్య, వేరే లెవెల్ భయ్య. అది డ్యాన్స్ బాగా చేస్తాడు భయ్య. అసలు రవితేజని ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య ఈ లుక్లో ఉంటాడని. అసలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య, తనను తను చూసుకున్నాడు ఈ సినిమాలో అనుకోవచ్చు చెప్పవచ్చు భయ్య. అంతే రేటింగ్ అందిస్తారు, రేటింగ్ భయ్య 4.5 భయ్య. ఇచ్చి మొత్తానికి తుష్మనిపించారు. అసలు ఎందుకు ఎలివేషన్స్ వచ్చినాయో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలా హైప్ క్రియేట్ చేసుకొని నేను మైండ్లో అనుకున్నా, ఎందుకంటే ఒక హాలీవుడ్ కైండ్ ఆఫ్లో ఉంది సినిమా, ఒక జేమ్స్ బాండ్ రేంజ్లో ఉంది. అసలు మనకు ట్రైలర్ చూస్తేనే బీభత్సంగా ఉంది కదా అని అనుకున్నా, కానీ ఎలివేషన్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. గన్ షాట్లు అయితే మాత్రం బిల్లా సినిమాలో కాదు 007లో కూడా ఉండవు, జేమ్స్ బాండ్లో అన్నీ ఉన్నాయి. కానీ కొంచెం స్టోరీ కనుక యాడ్ అయి ఉంటే కనుక ఇంకా బాగుండేదని అనిపించింది. సో మంచిగా ఉంది అంటే, లుక్స్ బాగున్నాయి, రవితేజ గారు లుక్స్ బాగున్నాయి, ఆయన బీఎడ్ లుక్లో కానీ కొత్తగా కనిపించారు. నెక్స్ట్ మూవీలో విలన్గా చేస్తే మాత్రం అదిరిపోతుందండి, ఈ మాట మీరు విని నిజంగా నెక్స్ట్ మూవీలో ఒక మంచి విలన్గా చేయండి. మనకి లెజెండ్లో జగపతి బాబు గారు ఎలాగైతే సెట్ అయిపోయారో అలా ఒక్కొక్క పాత్ర చేస్తే బాగుంటుంది. సో ఈ సినిమా విషయానికి వస్తే కనుక మ్యాక్సిమం హైప్ క్రియేట్ చేసి 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 వదిలేసినట్టు అనిపించింది అంతే. సో పార్ట్ 2 ఉంది కాబట్టి ఇంకొంచెం స్టోరీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం డిసప్పాయింటెడ్ అని నేనైతే మాత్రం చెప్పాలంటే కనుక, ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ ఏదో అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. అందుకే చెప్పడానికి పెద్దగా ఏం లేదు. అజయ్ ఘోష్ గారు అయితే మాత్రం సినిమాకి కొంచెం ఆయన కామెడీతో కానీ ఆయన యాక్టింగ్తో కానీ కొంచెం కుర్చీలో కూర్చోబెట్టారు చెప్పాలంటే కనుక. ఓకే భయ్యా, అరే అన్నా ఏం చెప్తావన్నా, మాస్ మహారాజన్నా, ఈగల్ ఈగల్ అన్నా, ఇచ్చి పడేసిన సినిమా ఒక రేంజ్లో ఉందన్నా. నిజంగా చెప్తున్నా, ఈగల్ అనే సినిమా అనేది ఒక అసలు మన అన్న రవితేజ సినిమా ఎంత, ఒక్కొక్క డైరెక్టర్కి నిజంగా చెప్తున్నా ఆయన ఒక ప్లాట్ఫామ్ లేక అందరికీ ఒక డైరెక్టర్లకి మంచి మంచి ఒక అందరికీ ఒక ప్లాట్ఫామ్ చూపిస్తుండు. ఆయన పేరు వల్ల చాలామంది ఎంతోమంది డైరెక్టర్లు కూడా పైకి వచ్చారు. కానీ ఆయన ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చింది కాబట్టి తెలుసు అయితే ఆయనకి. ఎందుకంటే ఒక అందరు డైరెక్టర్లకు కూడా అవకాశం ఇచ్చిండు, వాళ్ళు కూడా క్లిక్ అయ్యారు. మళ్ళీ ఫెయిల్ అయిన డైరెక్టర్ ద్వారా చేసిన కూడా సక్సెస్ కొట్టి చూపించింది రవితేజ అన్న. అది రవితేజ అన్న అనేది ఒక టాలెంట్. నిజంగా చెప్తున్నా, ఒక మెగాస్టార్ ఎంత కష్టపడ్డాడో సినీ ఇండస్ట్రీలో మన ఒక రవితేజ అన్న అంటే అంత కష్టపడ్డాడు. ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక స్వయం కృషితో పైకి వచ్చిండు, అందరితో కలిసి ఉండు కాబట్టి ఇలా రవితేజ అని మంచి పేరు తెచ్చుకుడు. అలాంటి పేరు తెచ్చుకున్న మనిషి రవితేజ ఇలా ఈగల్ సినిమా వచ్చింది. ఇది మాత్రం సినిమా ఇచ్చి పడేసిండు, సినిమా ఒక రేంజ్లో ఉందన్న చెప్తున్నా. ఇదే సినిమా సంక్రాంతికి వచ్చి ఉంటే సినిమా మాత్రం ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. అయినా ఇప్పటికేమైంది లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిన సినిమా మాత్రం ఇచ్చి పడేసిన. లాగేం లేదు, ఫస్ట్ హాఫ్ అంతా ఒక సినిమా ఒక ర్యాక్ రావ్ అవుతుంటే సెకండ్ హాఫ్ మొత్తం ఇచ్చి పడేసింది. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత నీకు అసలు ఆ ఫైట్స్ కానీ ఒక యాక్షన్ కానీ అన్న ఒక మాస్లో దిగిందనుకో రవితేజ అన్న ఇచ్చి పడేస్తాడనా. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ తీస్తారు రవితేజ అన్న. ఏదంటే కామెడీ ఎట్లా పండిస్తారో మాస్ కూడా అంత యాక్షన్ అట్లా చేస్తారు, దుమ్ము దులిపేస్తాడన్న. అన్న మాస్ క్యారెక్టర్ హైలైటర్, ముందుగా డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఆయన మంచిగా తీసిన డైరెక్టర్. ఎందుకంటే ఈ సినిమా ఎట్లుంటుంది అనుకోరు చాలామంది, దాని తగ్గట్టి మంచి పెద్ద బ్లాక్ బస్టర్ చేసిండు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డైరెక్టర్ గారికి, చాలా బాగుంది. ఇంకో రవితేజ అన్న కూడా సినిమా చాలా కష్టపడ్డాడు, ఈ సినిమా కూడా అంత ఎంత కష్టపడ్డా సినిమా అంత పలిచింది, సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టింది. జై రవితేజ. రేటింగ్ ఎంత సార్? 5.5 రైట్. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఫైట్స్ కానీ అదేంటి మధ్యరాత్రిలో ఫైట్ అనేది ఒక ఎలివేషన్ ఇవ్వడం కానీ చాలా బాగుంటుంది. రవితేజ గారికి నవదీప్ ఇచ్చే ఎలివేషన్లు చాలా బాగుంటాయి. ఓన్లీ గన్సే ఉంటాయి సినిమా నిండా, ఓన్లీ గన్స్. ఒక పబ్జ్ గేమ్ని రవితేజ గారు లైవ్లో ఆడితే ఎలా ఉంటుందో
అలా చూపించారు ఒక రెండు మూడు సీన్లు అయితే మాత్రం. కామెడీ రవితేజ మూవీలో కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈ సినిమాలో అయితే కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇది కామెడీని బేస్ చేసుకున్న మూవీని కాదు, కథ నచ్చి రవితేజ గారు ప్రాణం పెట్టి నటించాడు సినిమాలో. ఇందులో కామెడీ లేదు, అజయ్ గోజీ కాస్కాస్ కామెడీ ఉంది, రవితేజ గారు కామెడీ లేదు అంటే అది కథ వేరు, కాన్సెప్ట్ వేరు. సో ఈ సినిమానే హిట్ చేయాలని కోరుకున్నారు రవితేజ గారికి. అంటే కొద్దిగా పబ్జీలో మనకి ఫైట్స్ అట్లుంటాయి, ఐ మీన్ కొద్దిగా పబ్జీ స్క్రీన్ ప్లే మధ్యలో సినిమాలో వాడారు. కథను చెప్పే విధానం కూడా పబ్జీ గేమ్ ప్లే త్రూగానే చెప్పారు మనకి. సో అలా అనిపించింది తప్ప వాళ్ళు పబ్జీని కావాలనే వాడారు సినిమాలో. ఇక్కడైతే సినిమా అంతా గన్స్ ఉన్నాయి, స్పాయిలర్ ఇచ్చేస్తున్నా అనుకోని ఏమనుకోండి, మీకు పబ్జీ అన్నారని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్నపిల్లాడి చేత కథని చెప్పిస్తున్నాడు, చిన్నపిల్లాడి మైండ్లో పబ్జీ ఉంటుంది. సో ఆ విధంగా పబ్జీ ద్వారా చూపించారు తప్ప అంతమించి పబ్జీలా లేదు సినిమా. అంటే పారాషూట్ కూడా ఉంటాయా? ఏ ఉండవన్నా, మరే అంతలా లేదు. వన్ వర్డ్లో చెప్పండి, రవితేజ విధ్వంసం అన్నా.